పొజిషన్ అంటారు. నడుము దగ్గర ఫ్యాట్నెస్ అవుతుంది, ఇండైజెషన్ ఉండదు, నడుము కొలత తగ్గుతుంది. దీనివల్ల నడుము నొప్పి రాదు. ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. స్కిన్ టోన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ మీ నుండి దూరంగా ఉంటుంది. దీనినే పద్మాసనం అంటారు. శ్వాసకు సంబంధించిన అన్ని వ్యాధులు దూరం అయిపోతాయి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ అభివందనం. మిగిలినది రెండో భాగంలో చూడండి. వెల్ డన్ సానియా, అద్భుతంగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. నువ్వు ఒప్పుకుంటే నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. సారీ సార్, నాకు సినిమా హీరోయిన్ అవ్వాలని ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారని ఈ క్యాసెట్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను అంతే. ఓకే ఓకే, నువ్వు సినిమాలో నటించాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఛాన్స్ నాకే ఇవ్వాలి. సానియా, సాయంత్రం గంగమ్మ గుడి దగ్గర షూటింగ్ ఉంది, అక్కడికి వచ్చేయి. ఓకే సార్. షూటింగ్ అయిపోయింది కదా, మరి తానియా నమ్మన ఎందుకు? దాంతో వేరే షూటింగ్ ఉంది, నోరు మూసుకుని గంగమ్మ గుడి దగ్గరికి తీసుకొని రా. సత్యం, మీ వంశాచార ప్రకారం మన ఊరు మన ప్రాంతం వర్షాలు పడి సస్యశ్యామలం కావడం కోసం గంగమ్మ తల్లికి పూజ చేసి గంగమ్మ తల్లిని శాంతపరచు. ఇదిగో తల్లి ఖడ్గం. బయలుదేరు. అలాగే అన్నా. జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై
జై గంగమ్మ తల్లికి. షూటింగ్ ఉందన్నారు, ఇక్కడ ఎవరు కనపడట్లేదేంటి? ఆ షూటింగ్ పొద్దునే అయిపోయింది, ఇప్పుడు నీ బ్రతుకు తెల్లారిపోయే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నావే, ఇప్పుడెక్కడికి పోతావే? ఈ ఏరియాలో ఉన్న రౌడీలందరూ నాకు తెలుసు. జై గంగమ్మ తల్లికి, 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 జై గంగమ్మ తల్లి. ఎవరు తల్లి నువ్వు? గంగమ్మ తల్లి లాగా? నా సంగతి నీకు తెలీదు. నీ సంగతి తర్వాత మా గంగమ్మ తల్లికి పూజ చేసుకోవాలా? జై గంగమ్మ తల్లి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి గొడవ? సారీ సార్, నేను వాడు కాదుకేమో అనుకున్నాను. నీ సారీ తీసుకెళ్లి కృష్ణానదిలో కొట్ట, టయానికి పూజ చేయకపోతే గంగమ్మ తల్లి కోప్పడేది. అదిగో మా వాళ్ళు వస్తున్నారు. గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. పాపం పిచ్చి తల్లి ఎంత పనిచేసింది, ఇక్కడ ఏదో జరిగినట్టుంది. సుబ్బరం అన్న, ఏం జరిగింది? పాపం పిచ్చి అమ్మాయి అన్న వారం నుంచి ఏమీ తినక చనిపోయింది. పాపం పిచ్చి పిల్ల 6 నెలలుగా నాగార్జున సాగర్ లో అడుక్కుని తింటుంది. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చేర్పిస్తే పారిపోయి వచ్చింది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో పాపం పిచ్చి పిల్ల. అది పిచ్చిది కాదు, తన ఫేమస్ మోడల్. నన్ను చూచేయాలనుకున్న వాడే ఈ అమ్మాయిని కూడా ఇలా చేశాడు. మోడలా? అవును. ముట్టుపట్టలేదా?
నీ శిష్యుడిని పాపారావుని. ఊరి నీ ఇంట్లో దొంగలు పడ నువ్వంటరా పాపారావు? అరే ఈ కారు, ఈ దర్జా ఏందిరా ఇదంతా? అంతా మీ ఆశీర్వచనం గారు. అదే ఉందిరా దేవుడు దయా. అనకండి, మీ దగ్గరే ఉంటూ స్టూడియోలో బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ ఉండేవాడిని. ఈ లోపల వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వల్లే 30 లక్షలు సంపాదించాడు. కొంత తీసి దొంగతనాలు దోపిడీలు చేస్తున్నావా ఇంద్రా?